వరంగల్ అర్బన్ జిల్లాలోని అసన్పర్తి మండలంలో మడిపల్లి గ్రామంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ఇప్పటి వరకు 73% పోలింగ్ ప్రక్రియ పూర్తి. శాసనసభ ఎలక్షన్లు వర్ధన్నపేట కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నవి. ఇట్టి పోలింగ్ 60% మహిళలు, 40% పురుషులు నమోదు అవ్వడం జరిగింది. మొత్తం మీద పోలింగ్ సర్వేని బట్టి చూస్తే కొంత మహాకూటమి ముందంజలో ఉన్నట్టు మేము అనుకుంటున్నాము. అలాగే మహాకూటమి అభ్యర్థి అయిన దేవయ్య గారు కూడా గెలుపు అవకాశాలు జరుగుతున్నారు. ఎందుకంటే దేవయ్య గారికి ఎందుకు ఉన్నదంటే ప్రజల్లో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత. అభివృద్ధి అనేది ప్రజలు కింది స్థాయికి కాకుండా కొంత నాయకులకు దగ్గర ఆగింది అనేది కొంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇది పోలింగ్ ఎందుకంటే మా కూటమికి కొంత ఎడ్జిగా ఉన్నట్టు మేము విశ్లేషిస్తున్నాం. ఎలక్షన్లు తెలంగాణలో మరి కారు స్పీడ్ ఎక్కువై దూసుకువెళ్తూ ఉంది. 80% ఇప్పటివరకు అయింది. 80% కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర సమితి గెలవబోతూ ఉంది. ఇలా సీఎం కేసీఆర్ గారు మరి రేపు సీఎం సీటు మరి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారని మరి మీరంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మరి తెలంగాణ రాష్ట్ర సమితికి వేసి అందరినీ కూడా మరి మోటివేట్ చేసి మరి ఏపించడం జరుగుతుంది. రేపు అభివృద్ధి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అవుతుందని మరి నమ్మి గట్టిగా ప్రజలు నమ్మి మరి ఇలా కారు గుర్తుగా ఓటేసి మరి అందరూ కూడా మరి ఈ కాన్స్టిట్యూషన్లో వర్ధన్నపేట కాన్స్టిట్యూషన్లో అరవి రమేశన్న గారి గెలుపు మరి 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. ఈరోజు అందరి యొక్క నమ్మకం అది గెలుస్తుంది. రేపు మరి మన వర్ధన్నపేట కాన్స్టిట్యూషన్ అభివృద్ధి కూడా అదే విధంగా కూడా మరి అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటాం.